అరే చిరంజీవి గారు లాంటి వ్యక్తి అధ్యక్షతన దగ్గుబాటి సురేష్ బాబు గారు, కేఎల్ నారాయణ గారు, భరద్వాజ గారు, ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళందరూ ఏం అన్యాయం జరిగిందని కమిటీ వేసి ఆడిటర్స్ని వేసి ఒక నెలలు కుస్తీ పడితే పైసా జరగలేదు. పైగా వేరే ఇంకా 34 లక్షలు అడ్వాన్స్ తీసుకొచ్చి శివాజీ రాజా శ్రీకాంత్ దాంట్లో వేశారని చెప్పాక కూడా ఈ మాట అంటాం చిరంజీవి గారిని అవమానించినట్టు కాదు ఈ మాట అంటాం. మీరు కూడా ఏమాత్రం వీలున్నా ఈ విషయం చిరంజీవి గారిని అడగండి సార్, మీ అధ్యక్షతన శివాజీ రాజా శ్రీకాంత్ అమెరికా వెళ్ళినప్పుడు ఏమన్నా జరిగిందా అని. ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటా, చిరంజీవి గారి ఎల్ఏ నుంచి డాలస్ వరకు ఆయన సొంతంగా చార్టెడ్ ఫ్లైట్లో వచ్చారు డబ్బు కట్టుకుని. ఆయన సొంతంగా వచ్చారు చార్టెడ్ ఫ్లైట్ డబ్బు కట్టు, మేము చెప్పాము ఆ విషయం. ఇంకా అదిగో ఇది ఈ వంక అయిపోయింది, ఇంకో వంక ఏం పెడతారంటే ఇదిగో చూసారా అందరినీ బిజినెస్ క్లాస్లో తీసుకెళ్లారు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను వినండి, మమ్మల్ని నాజర్ గారు విశాలు మలేషియా వాళ్ళ ప్రోగ్రాం తీసుకెళ్ళారు, తమిళ్ ప్రోగ్రాం తీసుకెళ్ళారు. నేను నరేష్ పరుసూరు వెంకటేశ్వరరావు గారు బిజినెస్ క్లాస్లోనే వెళ్ళాం. మరి నరేష్కి ఒక అసోసియేషన్ మీద అంత ప్రేమ డబ్బు ఖర్చు పెట్టకూడదంటే అది మామూలు క్లాస్లో రావచ్చు. ఇది కాకుండా మలేషియాలో పరుసూరు వెంకటేశ్వరరావు గారు నేను ఒక మామూలు డబుల్ బెడ్రూమ్లో ఉన్నాం, డబుల్ కాట్ బెడ్రూమ్లో ఉన్నాం, ఇతను సూట్ రూమ్లో ఉన్నాడు. మరి ఇతనికి డబ్బు ఖర్చు పెట్టకూడదు అసోసియేషన్ ఉన్నప్పుడు నరేష్ మామూలులో ఉండొచ్చుగా. అది కాకుండా ఇతను తాగేసి ఫ్లైట్ మిస్ అయితే మళ్ళీ వాళ్ళు టికెట్ తీసి మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఫ్లైట్ పంపించారు మన్నాడు ఎయిర్పోర్ట్ నుంచి. ఇది తప్పు కాదు, అది డబ్బు ఖర్చు పెట్టడం కాదు. మరి ఈ మధ్యన నువ్వు లండన్ వెళ్తున్నావా షూటింగ్కి, అమెరికా వెళ్ళావా షూటింగ్కి, నువ్వు మామూలు క్లాస్లో వెళ్ళావా బిజినెస్ క్లాస్లో వెళ్ళావుగా? అరే ప్రొడ్యూసర్ నష్టపోతున్నాడే, మనం మామూలు క్లాస్లో వెళ్ళాలని మంచిదని మీకు ఉండాలి కదా సార్. నేను జయసుధ గారికి సన్మానం అనుకున్నా ఎక్కడ లండన్లో ఆవిడతో మాట్లాడే ఆవిడ నోట వచ్చిన ఫస్ట్ మాట, శివాజీ నన్ను కొంచెం బిజినెస్ అమ్మా అలా అంటారంటే మా మీరు మీరు స్టార్ అమ్మా మిమ్మల్ని ఎలా తీసుకెళ్ళి, ఒకవేళ బిజినెస్ క్లాస్కి ఆర్డినరీ క్లాస్కి తీసుకెళ్తే హీరోస్ వస్తారండి. నువ్వు రేపొద్దున పెద్ద స్టార్తో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటున్నారు కదా, మామూలు క్లాస్లో తీసుకెళ్ళి ఎవరు వస్తారో చూద్దాం, ఎవరో రారు న్యాచురల్గా కాదు. అయ్యి చిన్న చిన్న విషయాలు భూతద్దలు చూపి దీంట్లో అంతా ఉంది బిజినెస్ క్లాస్ అంటే ఏం చెప్తాం చెప్పండి, దీంట్లో అంతా ఉందంటే ఏం ఉండదు, దాంట్లో మ్యాటర్ ఏముండదు లాస్ట్కి. అది ఒక వ్యక్తిని బాధ పెట్టడం అవుతుంది, ఆ బాధ పెట్టి మీకు ఏమైనా లాభం ఉంటుందా? పోనీ మీరు మనశాంతిగా పని చేసుకోగలుగుతారా? మన చుట్టూరు నెగిటివ్ ఎనర్జీ వచ్చేది కంప్లీట్ అంతా. ఇది తప్పు కదా నరేష్ గారి నుంచి ఇలాంటివి చేయొద్దు ప్లీజ్. దయచేసి పాజిటివ్గా ఉండండి, అంతా పాజిటివ్ జరుగుతుంది, మంచి పేరు తెచ్చుకోండి. ఎంత కసిగా ఉండాలంటే ఎస్ 2,90,00,000 ఉందని శివాజీ 5.5 కోట్లు చేశాడు, నేను 10 కోట్లు చేయాలి అనంత కసి ఉండాలి. మీలో నాకు 600 కోట్లు మీరు ఎప్పుడు చెప్తారే, అదిగో లేదా మన రింగ్ రోడ్లో కూర్చొని అక్కడ కనిపించే అపార్ట్మెంట్స్ అన్నీ నా 600 కోట్లు చేస్తాయని. నాకు నిజంగా అంత 600 కోట్లు ఉంటే నేను 6 కోట్లు మూవీ ఆర్టిస్ట్ స్టేషన్కి ఇచ్చి ఫిలింనగర్లోనే ఒక ఇల్లు కొని నా పేరే పెట్టుకునేవాళ్ళు, నరేష్ మా అని. దానికన్నా తృప్తి ఉంటుందా? ఇప్పుడు చూడండి చిరంజీవి గారి పేర్లు, డి రామారెడ్డి గారి పేర్లు ఎన్ని ఉంటాయా?